తెలంగాణ రాజకీయం కింద వేడెక్కిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం సార్ కాంగ్రెస్ ప్రస్తుత ఖమ్మంలో తలపెట్టిన సభ ఉదయం నుంచి మనం చూస్తున్నాం సో బ్యారికేడ్లు అంటూ సీనియర్ నాయకులు వచ్చి వచ్చింత పరుషంగానే మాట్లాడుతున్నారు రేణుకా చౌదరి అయితే డైరెక్ట్గా కేసీఆర్ని అడ్రస్ చేస్తూ అరే ఒరే అంటూ మాట్లాడడం కూడా ప్రస్తుతం మనం చూసాం సో మొత్తానికి ఇదంతా ఎన్నికల్లో భాగమేనా సో స్ట్రాటజీలో భాగమేనా అంటే ఏం చెప్తారు రేణుకా చౌదరి లాంగ్వేజ్ ఇవాళ కొత్త ఏం కాదు కేసీఆర్ని చాలామంది అట్లానే మాట్లాడతారు అది వేరు కానీ ఒకటి కాంగ్రెస్లో ఊపు వచ్చింది అనే మాట వాస్తవం ఎందుకంటే ఒకటి కర్ణాటక ఎఫెక్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అయితే నేను ముందు సాక్షిలో ఒక కర్ణాటక రిజల్ట్స్ వచ్చిన కొత్తలో మాట్లాడి కూడా చెప్పినాను నేను కాంగ్రెస్ ఏం పెద్ద సంతోషించాల్సిన విజయం ఏం కాదు అధికారంలోకి వచ్చినారు కర్ణాటకలో తప్ప మీరు ఓటింగ్ పర్సంటేజ్ కనుక తీసుకుంటే బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ అని తగ్గలే అక్కడ వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ బలం ఉందో అక్కడ ఇంకా బలంగానే ఉన్నారు దాదాపు వంద సీట్లలో వెయ్యి నుంచి రెండు వేలు ఓట్ల మధ్య తేడాతో ఓడిపోయినారు వాళ్ళు సో కాబట్టి కాంగ్రెస్ అదేం పెద్ద గొప్ప ఘన విజయంగా చూడాల్సిన అవసరం అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్కి అది తప్పనిసరిగా ఒక రాష్ట్రం ఒక రాష్ట్రం చేతికి వచ్చింది సౌత్ గేట్వే లాగా ఉంది అనేది సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో వాళ్ళంతా పోయి లెక్కలు చూసుకోరు కదా ఓటింగ్ శాతం ఎంత అనే లెక్కలు చూసుకోరు సీట్లు వచ్చినాయి గెలిచినాం గవర్నమెంట్ ఫామ్ చేసినాం సో డెఫినెట్గా అది కొంత తెలంగాణలో ఇమీడియట్గా తెలంగాణ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి తెలంగాణలో ఊపు వచ్చిన మాట వాస్తవం రెండవది మీరు ఖమ్మం ప్రస్తావన తెచ్చినారు ఖమ్మంలో టీఆర్ఎస్ ఎప్పుడు బలంగా లేదు సార్ ఖమ్మంలో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పెద్ద బలంగా ఉన్న ప్రాంతం ఏం కాదు ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మనం తీసుకున్నట్టయితే ఇంకా రెండవది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయేమో అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ఎవరైనా అధికారంలోకి రావచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్లో ఊపు కనిపించింది కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఒక భయంకరమైన తప్పిదం చేసిందో చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని కలుపుకొని పోవాలని నిర్ణయం ఎప్పుడైతే తీసుకుందో అప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి రెండవసారి గెలిచిపోతుంది అనేది క్లియర్గా కనిపించింది మనకు ఈసారి అటువంటి తప్పులు లేకుండా తర్వాత ఈ రెండు ఏ ప్రభుత్వం మీదనైనా కూడా యాంటీఇన్కంబెన్సీ అనేది ఒక రెండు టర్మ్స్ కంటిన్యూస్గా అధికారంలో ఉన్న తర్వాత ఏ రాజకీయ పార్టీ అయితే గొప్ప రాజకీయ పార్టీ అయినా కొద్దో గొప్ప యాంటీఇంకెన్స్ అనేది తప్పనిసరిగా పనిచేస్తుంది అది టీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ ఎవర్ యు కాల్ ఎడ్స్ దాని మీద ఆ ప్రభావం కొంత తప్పనిసరిగా ఉంటుంది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనుక తీసుకున్నట్టయితే ఏ పార్టీ కూడా రెండు టర్మ్లకు మించినది లేదు అట్లీస్ట్ పోస్ట్ ఎమర్జెన్సీ మనం తీసుకున్నట్టయితే ఎవరైనా ఒకటి రెండు టర్మ్ల కంటే ఎక్కువ ఆ పార్టీకి అవకాశం లేకుండా పోతుంది ఆ కారణంగా కూడా కాంగ్రెస్కి ఉండొచ్చు తర్వాత యాంటీఇంకెన్సీ తప్పనిసరిగా ఉంటుంది చూడాలి కానీ ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు నేను స్క్రోలింగ్స్ చూస్తున్నాను కాంగ్రెస్లో విభేదాలు లేవు కాంగ్రెస్లో గ్రూపులు లేవు ఇది కరెక్ట్ కాదు గ్రూపులు లేకుంటే కాంగ్రెస్ పార్టీయే కాదు సో ఈ కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత రెండు కూడా గ్రూపులే గ్రూపులు ఉన్నా సరే కాంగ్రెస్ ఇప్పుడు మనం రేపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తీసుకోండి మీరు ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది ఒక సంవత్సరం సంవత్సరంన్నర కాలంలో ముగ్గురు పీసీసీ ప్రెసిడెంట్లు మారినారు జలగం వెంగళరావు ఎంజనాథన్ రెడ్డి చెన్నారెడ్డి అయినా సరే ఎయిటీ నైన్లో కాంగ్రెస్ ఎన్టీ రామారావు లాంటి వాడిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏమైనా జరగవచ్చు ప్రజలు దాల్చుకుంటే రైట్ కాంగ్రెస్ గురించి చెప్పారు బీజేపీ గురించి కూడా విశ్లేషించాలి అయితే మీరు చెప్పారు సో ఖమ్మంలో బీఆర్ఎస్కు ఎప్పుడూ బలం లేదు కదా అని బట్ దానికి కాంట్రాస్ట్గా ప్రస్తుతం ఉన్న యాంటీ యాంటీఇన్కంబెన్స్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మైనస్ని మైనస్గానే వదలకుండా ఆ మైనస్ని ప్లస్ చేసుకోవడానికి బీఆర్ఎస్ మరి ప్రయత్నం చేయదా ఎందుకంటే ఆల్రెడీ ప్లస్గా ఉన్నవి మైనస్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బికాస్ ఆఫ్ యాంటీ నై నేను నేనేమన్నా అండి ఖమ్మంలో బీఆర్ఎస్ బలంగా లేదు అనేది నేను ఏ ప్రాతిపదికన చెప్తున్నా అంటే అక్కడ వాళ్ళకి సీట్లు రాలేదు సార్ బహుశా కార్యకర్తలు ఉండవచ్చు లేదా వాళ్ళు పనిచేస్తు ప్రధానంగా ఒకటండి మనకు మొదటి నుంచి కూడా ఖమ్మం నల్గొండ రెండు జిల్లాలు కూడా కమ్యూనిస్టుల ప్రభావం బాగా ఉన్న జిల్లాలది అయితే ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి ఏమిటి ఏం జరుగుతుంది ఆ చర్చ వేరు కానీ ఆ కారణంగా చూసినా కూడా ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్ద ఇది లేదనేది మనం మొదటి చూస్తున్నది అందులో బీజేపీ ఏంటి సార్ జస్ట్ ఇంకా ప్రేక్షక పాత్ర ఇప్పుడు బీజేపీ ఒకటండి మొదటి నుంచి కూడా బీజేపీకి హైప్ ఇచ్చినారు తప్ప బీజేపీ పెద్ద పెరిగింది ఏం లేదు నిజానికి ఊరికే టార్గెట్ చేసి టార్గెట్ చేసి టీఆర్ఎస్ఏ బీజేపీని కొంత పెంచింది బహుశా వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు ఊరికే టార్గెట్ స్వయంగా ముఖ్యమంత్రి గారే బీజేపీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేసి చాలా స్థాయిలో విమర్శించిన కారణంగా కూడా కొంత బీజేపీకి అయిపోయిన మాట వాస్తవం రెండవది బీజేపీకి కొంత యూత్లో అది మిగతా అంటే డాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న క్రిషాంక్ కునోడ్ ఈజ్ అ యంగ్ పాలిటీషియన్ అట్లాగే ఎండ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు ఇంకో వాళ్ళు డైరెక్ట్ పాలిటిక్స్ సారీ ప్రకాష్ రెడ్డి గారు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు రోజు ప్రజల్లో తిరుగుతున్న వాళ్ళు వాళ్ళు చెప్పాలి నేను వింటున్నది కొంత దూరంగా ఉండి చూస్తున్నది ఏంటంటే కొంత యూత్ బీజేపీ వైపు ఆకర్షితం అవుతున్నది అనేది ఒకటి అర్బన్ చూస్తుంది అర్బన్ ఏరియాసే కాదు ఇప్పుడు ఏమైందంటే అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ అనే తేడా లేకుండా పోయిందండి సార్ ఆఫ్టర్ దిస్ ఐటీ ఇదంతా వచ్చిన తర్వాత మీకు అసలు రూరల్ ఏరియాస్ ఎక్కడ అన్ని పట్టణాలు అయిపోయినాయి ఇప్పుడు యు కమ్ టు మై విలేజ్ ఒకప్పుడు నేను నా విలేజ్ పోవాలంటే రోడ్డు బాట కూడా ఉండేది కాదు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సిటీ ఓకే సార్